చీకురై గ్రామంలో పోలీస్ కళాబృందం కళాకారులచే ఆటపాట కార్యక్రమం, గ్రామస్తులను ఆకట్టుకున్న కళాకారుల గీతాలు. భోజనపేటలో హాస్య నటులు ఆర్ఎస్ నంద దర్శకత్వంలో సుతిలి బాంబు పేలింది అనే లఘు చిత్ర నిర్మాణం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 1న పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల పునః ప్రారంభం, కళాశాల ప్రిన్సిపల్ వెల్లడి. పెద్దపల్లి పట్టణం భరత్నగర్లో కావటి పుల్లయ్య గారి పెద్దమ్మ నందమ్మ ఇటీవల మృతి చెందగా, నందమ్మ జ్ఞాపకార్థం స్ఫూర్తి పాఠశాలలో బియ్యం పళ్ళు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన పుల్లయ్య, కౌన్సిలర్, మనసు సేవా సంస్థ అధ్యక్షులు. జూలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించిన ఎస్ఐ